దొంగతనం చేసిన అవినీతి చేసిన అక్రమాలు చేసిన ఏదో ఒక రోజు పట్టుపడక వీడలేదు. అయితే ఆ దొంగతనాలు వేరే చోట చేశారంటే ఏదో అనుకోవచ్చు, కానీ గుడిలో అది కూడా ప్రజలు ఎంతో దైవంగా భావించే ఆ గుడిలో ఇంత దోపిడీలు ఇంత అక్రమాలు చేస్తుంటే ఆ దేవత ఊరుకుంటుందా? కన్నెర చేస్తే ఎలా ఉంటుంది? ఇదిగో ఇలా ఉంటుంది. విజయవాడలోని ప్రఖ్యాతగా చెందిన కనకదుర్గమ్మ గుడి అక్రమాల భాగోతాలు ఒక్కొక్కటిగా వెలుగుచూస్తున్నాయి. 3 రోజుల పాటు సోదాలు చేసిన ఏసీబీ సంచలన రిపోర్టును ప్రభుత్వానికి అందించింది. 24 గంటలు గడవక ముందే ప్రభుత్వం తీసుకున్న నిర్ణయంతో ఒక్కసారిగా ఉద్యోగులు అలర్ట్ అయ్యారు. అందరూ కూడా ఇప్పుడు వణికిపోతున్నారు. అసలు ఇంటి దొంగల గుట్టు రట్టయిందనే తెలుస్తుంది. ఇంతకీ వారి వెనక ఉన్నది ఎవరు? ఇంత దందా సాగిస్తున్నా కూడా ఇన్ని రోజులు కప్పిపుచ్చింది ఎవరు? ఇప్పుడు ఈ వీడియోలో చూద్దాం, రండి. ఎంతో ప్రఖ్యాతగా భావించే విజయవాడలోని కనకదుర్గమ్మ గుడి అక్రమాలు భాగోతాలు ఒక్కొక్కటిగా వెలుగు చూస్తున్నాయి. ఇప్పుడు 3 రోజుల పాటు ఏకంగా ఏసీబీ సోదాలు నిర్వహించగా అసలు సిసలు అయిన ఇంటి దొంగల గుట్టు రట్టు అయిపోయింది. అక్రమార్కుల చిట్టాలను తయారు చేసి ఆంధ్రప్రదేశ్ ప్రభుత్వానికి ఇచ్చింది. ఒక్కసారిగా దీంతో రంగంలోకి దిగిన ప్రభుత్వం చర్యలు తీసుకుంటుంది. ఇప్పుడు ఇప్పటికైతే ఏకంగా 13 మందిపై వేటు వేసింది. మరి లిస్టులో ఇంకెంతమంది ఉన్నారు, ఎవరెవరు అనేదే ఇప్పుడు హాట్ టాపిక్గా మారింది. ఇంద్రకీలాద్రిపై ఏసీపీ జరిపిన 3 రోజుల పాటు తనిఖీలు నిర్వహించగా దుర్గాగుడిలో అక్రమాలు జరిగినట్లుగా నిర్ధారించేశారు. జరిగిన అక్రమాలు వెలికి తీసిన అవినీతి నిరోధక శాఖ అక్రమార్కుల లిస్టును ప్రభుత్వానికి సమర్పించింది. దీంతో స్పందించిన ప్రభుత్వం క్రమశిక్షణ చర్యలు మొదలుపెట్టింది. ముందుగా దుర్గాగుడిలో 13 మంది ఉద్యోగులపై సస్పెన్షన్ వేటు వేసింది. అన్నదానం, టికెట్ల అమ్మకాలు, చీరల విభాగంలో చాలా వరకు అక్రమాలపై నివేదికను అందజేసింది ఏసీబీ. అయితే ఆ రిపోర్టు ఆధారంగా 7 విభాగాల్లోనూ 5 సూపరింటెండెంట్లు, 8 సిబ్బందిని సస్పెండ్ చేస్తూ ఆంధ్రప్రదేశ్ సర్కార్ డైరెక్ట్ డిసిషన్ తీసుకుంది. ప్రభుత్వానికి ఏసీబీ ఇచ్చిన నివేదిక ఆధారంగా సస్పెన్షన్ ఆదేశాలు ఇచ్చారు దేవాదాయ శాఖ కమిషనర్. ప్రసాదాలు, తలనీలలు, అమ్మవారి చీరల విక్రయాల్లోనూ అవినీతి అక్రమాలు ఎంత దారుణంగా జరిగాయో చూస్తే కళ్ళు బైర్లు గమ్ముతున్నాయి. ఇక శానిటైజేషన్ సెక్యూరిటీ టెండర్లో అవకతవకలు వెలుగు చూశాయి. టెండర్లను రీకాల్ చేయాలన్న అధికారుల ఆదేశాలను సైతం బేఖాతరు చేసినట్లుగా ఏసీబీ అధికారులు గుర్తించారు. దుర్గాగుడి చాటున జరిగిన ఈ అవినీతి చిట్టా మొత్తం ఏసీబీ సర్కార్కు నివేదిక అందించింది. ఒక్కసారిగా దుర్గాగుడి అక్రమాలు వెలుగు చుట్టంతో మరోసారి బెజవాడ రాజకీయాలు హీట్ ఎక్కాయి. ఇంద్రకీలాద్రిపై జరుగుతున్న వరుస సంఘటనలు అధికారులతో పాటు రాజకీయ వర్గాల్లోనూ ఉత్కంఠ రేపుతున్నాయి. 3 రోజులు ఏసీబీ దాడులు వెంటనే నివేదిక ప్రభుత్వం ఇవ్వడం, ఆ తర్వాత 24 గంటలు గడవక ముందే ప్రభుత్వం కఠిన చర్యలు తీసుకోవడం నిజంగానే హీట్ పెంచే మ్యాటరే. దుర్గమ్మ గుడిలో కీలక డాక్యుమెంట్లు డిపార్ట్మెంట్ నుంచి ఏసీబీ సమాచారం సేకరించింది. అభివృద్ధి పనులు, టెండర్ ప్రక్రియ, ఇంజనీరింగ్ విభాగాల్లోనూ ఇన్ఫర్మేషన్ తీసుకుంది. అయితే ఆ అవినీతి అక్రమాలపై ఏకంగా సాక్ష్యాలతో సహా ప్రభుత్వానికి నివేదిక అందజేసింది ఏసీబీ. ఈ ఏసీబీ లిస్టులో ఇంకా ఎవరు ఉన్నారు అనే టెన్షన్ ఉద్యోగుల్లో ఇప్పుడు హీట్ను పెంచుతోంది. అసలు వ్యక్తులపై చర్యలు ఉంటాయా లేదా అన్నది ప్రతిపక్షాల ప్రశ్న. ఏసీబీ ఇచ్చిన నివేదికలో ఓ కీలక వ్యక్తిని ప్రధానంగా ప్రస్తావించినట్లుగా తెలుస్తుంది. దుర్గాగుడి ఈవో సురేష్ బాబు నిబంధనలకు విరుద్ధంగా శానిటైజేషన్ సెక్యూరిటీ టెండర్లను కట్టబెట్టారన్న రిపోర్ట్లో ఏసీబీ చెప్పింది. కేఎల్ టెక్నికల్ మ్యాక్స్ సంస్థలకు ఈ టెండర్లను అక్రమంగా ఇచ్చినట్లుగా ఏసీబీ గుర్తించింది. స్టోర్స్లోనూ ముడిసరుకు కొనుగోలులో అక్రమాలు జరిగినట్లుగా తేల్చారు అధికారులు. దీనిపై కూడా ప్రభుత్వానికి పూర్తి నివేదికను అందజేశారు. ఈవోపై మొదటి నుంచి ప్రతిపక్షాలు, భక్తులు చాలా వరకు ఆరోపణలు చేస్తున్నారు. ఆయనకు ఉన్నత స్థాయిలో పెద్దల అందదండలు ఉన్నాయని చెబుతున్నారు. భక్తుల్ని పట్టించుకోకుండా వీవీఐపీల సేవలో మునిగి తేలుతున్నారని టాక్ ఉంది చాలా రోజుల నుంచి. అయితే బంధువులు, సన్నిహితులకు కాంట్రాక్ట్ కట్టబెట్టారనే టాక్ ఉంది. గుడి మీద చెప్పుల స్టాండ్ నుంచి ప్రసాదాల వరకు ఎక్కడ చూసినా ఏదో ఒక వివాదం బయటపడుతూనే ఉంది. సోదాల్లో భాగంగా ఆలయ ప్రాంగణంలో ప్రొవిజన్స్ స్టోర్స్, చీరల విభాగం, ప్రసాదం, టికెట్ కౌంటర్తో పాటు ఇతర విభాగాల్లోనూ ఏసీబీ అధికారులు రికార్డులు పరిశీలించారు. ఇటీవల దుర్గాగుడి తరచూ వివాదాల్లో చిక్కుకుంటున్న సంగతి తెలిసిందే. అమ్మవారి వెండి రథంపై సింహాల ప్రతిమల అదృశ్యమైన ఘటన సంచలనం సృష్టించింది. ఈ కేసులో దాదాపు 4 నెలల విచారణ అనంతరం నిందితులను పట్టేసుకున్నారు. చోరీ చేసిన వెండిని కూడా అధికారులు రికవరీ చేశారు.
దసరా నవరత్నాల సమయంలో అమ్మవారి ప్రత్యేక దర్శనం టికెట్ల ధరల పెంచడం, అడ్వాన్స్ బుకింగ్ లేకుండా ఆలయానికి వచ్చిన వారికి అధిక ధరలకు టికెట్లు విక్రయించి దర్శనానికి అనుమతించడం లాంటి అనేక కుంభకోణాలు మొత్తం కూడా ఇప్పుడు ఏసీబీ చిట్టాలో లెక్కకు రాసుకుంటూ వచ్చారు. దీంతో ఆంధ్రప్రదేశ్ సర్కార్ 24 గంటలు గడవక ముందే గట్టి దెబ్బే కొడుతూ వీరిని సస్పెండ్ చేశారు. ఇంకా రాబోయే రోజుల్లో ఎంతమందిని డిస్మిస్ చేస్తారు ఏంటి అనేదే సస్పెన్స్గా మారింది. చూసారా, మనుషుల దగ్గర దొంగతనం చేస్తే ఏదో అనుకోవచ్చు, కోట్ల మంది గొప్పగా కొలిచే విజయవాడ కనకదుర్గమ్మ గుడిలో కూడా గుడి దేవత పక్కకు నిలబడ్డ పంతుల దగ్గర నుంచి అవినీతి చేస్తున్నారు అంటే ఎక్కడికి వెళ్తుంది మన సంస్కారం? ఏమి నేర్పిస్తుంది మన ప్రతికూల సమాచారం? ఇదేనా? ఆలోచించండి.